Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసమర్థ పుత్రరత్న కోసం ఉన్మాద ధ్వంస రచన. చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడంలో విజయసాయిరెడ్డి తర్వాతే ఎవరైనా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి అడిగడుగునా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి తాజాగా అసమర్థుడైన పుత్రరత్నం కోసం చంద్రబాబు ఉన్మాద చర్యలకు దిగుతున్నారంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏపీలో జరుగుతున్న విగ్రహ విధ్వంసం ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందని విమర్శలు గుప్పిస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా సంచలన విమర్శలు చేశారు. ప్రభుత్వ పథకాల్లో ఏవైనా లోపాలు ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం అటువంటివి ఏవీ కనిపించకపోవడంతో విగ్రహాల ధ్వంసానికి తెగబడుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొట్లాటలు పెట్టడం మాని తగిన సూచనలు ఇస్తే సీఎం జగన్ తప్పకుండా స్వీకరిస్తారంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి రాష్ట్రంలో ప్రస్తుతం అల్లర్లకు కారణం చంద్రబాబేనని విమర్శించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే విగ్రహాల ధ్వంసం కొనసాగుతోందని విమర్శించారు. ఇక ఇదే సమయంలో చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని అంటూ నిస్సిగ్గుగా ఉన్మాద చర్యలకు దిగుతున్నారు అంటూ మండిపడిన విజయసాయిరెడ్డి కుట్రలకు పాల్పడితే తప్పించుకోలేరు, చట్టం వదిలిపెట్టదు అని హెచ్చరించారు. ముందుకు సాగడం ప్రకృతి నియమం కానీ మధ్యయుగాల నాటి ఉన్మాద మనస్తత్వంతో చంద్రబాబు ర్యాకెట్ వేగంతో తిరోగమనంలోకి దూసుకెళ్తున్నాడు. ప్రపంచం పురోగమనం వైపు పరుగులు పెడుతుంటే అందుకోలేనంత వెనుకబడిపోయానని, ఒంటరిగా మిగిలిపోయానని తొందరలోనే తెలుస్తుంది అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి పోస్ట్ చేశారు. ఇక అసమర్థుడైన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంస రచనకైనా సిద్ధమేనని 40 ఇయర్స్ ఇండస్ట్రీ నిస్సిగ్గుగా తేల్చి చెప్పాడని విజయసాయి విమర్శించారు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తి ముసుగు తొలగించి ఇకపై తాను కొందరికి ప్రాతినిధ్యం వహిస్తానని ప్రకటించారు. మొదట నీ పార్టీ రాజ్యాంగాన్ని మార్చి సూటిగా చెప్పేసే బాబు అంటూ విజయసాయి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. సోషల్ మీడియా వేదికగా ఇదంతా చంద్రబాబు కుట్రేనని అభివర్ణించారు. మతంపై తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఓ మతానికి అనుకూలమంటూ చంద్రబాబు ముసుగు తొలగిపోయిందని విజయసాయి పేర్కొన్నారు.